ఎన్సెస్ ఘటనలో గాయపడిన అమెరికన్ యువకుడు ఇయాన్ గ్రెలెట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు తెలుగు యువకులు శ్రీనివాస్ కూచిబొట్ల అలోక్ మాదసానిపై ఆడం ప్యూరింటన్ చేసిన జాత్యహంకార దాడిలో ఇయాన్ గాయపడ్డాడు హంతకుణ్ణి అడ్డుకునే ప్రయత్నంలో గ్రెలెట్ చాతి భాగంలోకి బుల్లెట్ దూసుకుపోయింది ఒలేత్ లోని ఆస్టన్స్ బార్ లో జరిగిన ఈ దాడిలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోగా అలోక్ గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే గ్రెలెట్ మంగళవారమే డిశ్చార్జ్ అయి వెళ్లినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే గ్రిలెట్ చర్చ్కు వెళ్లడంతో పాటు దాడి జరిగిన స్థలాన్ని సందర్శించాడని క్యాన్సర్స్ హెల్త్ సిస్టమ్ ఒక ప్రకటనలో తెలిపింది